नमस्ते, वेलकम टू वन टीवी स्पेशल स्टोरी। प्रपंच मार्केट लो डॉलर को बदलु रूपे प्रत्यामनाय करेंसीगा एदगनुंदा? ये देशंलो अयिना रूपे विलुव पेरगनुंदा? विदेशी मारकं विषयंलो ये देश करेंसी अयिना मार्चुकोवालंटे इक नुंची डॉलर को बदलु रूपायितो लेक्क कट्टे समयं राणुंदा? इंडिया प्रपंच आर्थिक दिक्सूचिगा काणुंदा? वाच द स्टोरी। మార్కెట్లో ఏ వాణిజ్య కార్యకలాపమైనా దాని విలువ కట్టేటప్పుడు డాలర్లతో సరిచూస్తారు. ప్రపంచ బ్యాంక్ అందిస్తున్న రుణాలైనా ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య వాణిజ్య విలువ లెక్క కట్టేటప్పుడు కానీ డాలర్ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే వాణిజ్య రంగంలో అమెరికన్ డాలర్ సాధించిన ఒక ట్రెండ్ అన్నమాట. ఈ ట్రెండ్ అతి త్వరలోనే మారిపోనుంది. భారతీయ రూపాయి ఇక నుంచి అంతర్జాతీయ మార్కెట్ ను విలువ కట్టనుంది. డాలర్ స్థానంలో రూపాయి కూడా అంతర్జాతీయ వాణిజ్య విలువకు దిక్సూచిగా మారనుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాలు భారత్ కరెన్సీని గుర్తించాయి. దీనికి తోడు యుఏఇ, నేపాల్, భూటాన్ లాంటి ప్రపంచ దేశాల్లో భారతీయ యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే 139.2 ట్రిలియన్ల రూపాయల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. 2026-27 నాటికి 1 బిలియన్ వరకు యూపీఐ లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. యూపీఐ నెట్వర్క్ విస్తరించిందంటే ఇక రూపీకి విలువ పెరిగినట్లే. ఇలా చాలా దేశాలు కూడా ఈ నెట్వర్క్ పరిధిలోకి వస్తే డాలర్ స్థానంలో రూపీ చేరుకునే రోజు ఎంతో దూరంలో లేదని ఆర్థికవేత్తలు అంటున్నారు. దేశంలో 2016 నుంచి యూపీ సేవల వినియోగం బాగా పెరుగుతూ వస్తోంది. ఈ డిజిటల్ లావాదేవీలను కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు యూపీఐ నెట్వర్క్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నాయి. ఈ కోవలో భాగంగానే ఫ్రాన్స్ కూడా యూపీఐ నెట్వర్క్లో చేరింది. 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ ఫ్రాన్స్లో కూడా యూపీఐ సేవలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. దీనిపై ఒక అంగీకారానికి వచ్చాయని అన్నారు. ఇక నుంచి ప్యారిస్ పర్యటనకు వచ్చిన పర్యాటకులు ఇండియన్ కరెన్సీలోనే చెల్లింపులు చేయవచ్చని చెప్పారు. समझौता हो गया है. अब मैं तो समझौता करके चला जाऊंगा, आगे बढ़ाने का काम आपका है. साथियों, आने वाले दिनों में इसकी शुरुआत आईफेल टावर से की जाएगी. यानी अब भारतीय टूरिस्ट मोबाइल ऐप के जरिए आईफेल टावर में रुपये में भुगतान कर पाएगा. ఇప్పటికే చాలా దేశాల్లో యూపీఐ నెట్వర్క్ ఉన్న నేపథ్యంలో ఫ్రాన్స్ కూడా అందులో చేరడంతో భారతీయ రూపీకి వాల్యూ పెరిగింది. ఇదే స్పందన కొనసాగిస్తే భవిష్యత్తులో డాలర్ స్థానంలో భారతీయ రూపీ రాగలదని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మొత్తం మీద ప్రపంచ వాణిజ్య చిత్రపటంపై రూపీ ఇక రెపరెపలాడనుంది.
దీంతో పాటు భారత్ ఒక ఆర్థిక శక్తిగా కూడా ఎదగనుందని చెప్పాలి. ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.